హాయ్, చాలామందికి నిద్య యాప్ కొన్న తర్వాత క్లాసెస్ ఎక్కడికి వస్తాయి అండ్ ఎక్కడ చూసుకోవాలి, ఒకవేళ లైవ్ అయిపోతే క్లాస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే డౌట్స్ చాలామంది రేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఒకసారి చూపిస్తాం చూడండి. లైవ్ క్లాసెస్కి వెళ్ళి లైవ్ క్లాస్ ఏమైనా నడుస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు లైవ్ క్లాసెస్లో డైరెక్ట్గా చూడొచ్చు. అలా కాకుండా లైవ్ టైంలో మీరు అటెండ్ కాలేదనుకున్నప్పుడు మీరు కొన్న కోర్సులోకి వెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ MHSRB 2024 అనే కోర్సుకి వెళ్ళేది, ఈ కోర్సులో లైవ్ అయిపోయిన తర్వాత కంటెంట్లో లైవ్లో ఏం కనిపించట్లేదంటే ఆ క్లాస్ అయిపోయినట్టే. సో అయిపోయిన తర్వాత వితిన్ 4 అవర్స్లో కంటెంట్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చెప్పిన క్లాస్ ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ అనుకోండి, ఈ విధంగా ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ క్లాసెస్ దీంట్లోకి వచ్చేస్తాయి. సో 14th ఏంటి, 15th ఏంటి, ఆ తర్వాత 16th ఏంటి, 17th ఏంటి అనేది క్లియర్గా సీక్వెన్స్లో సీరియల్ వైజ్ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ చూడండి నర్సింగ్ ప్రాసెస్. సో మీకున్న నెట్ని బట్టి ఇక్కడ చూసుకోవాలి మీరు. 720 వైఫై ఉంటే 720 యూజ్ చేయండి. సో ఇలా 720 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లాస్ని మీరు వినుకుంటూ లేదా హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నప్పుడు వైఫై కనెక్ట్ అయ్యింది అనుకున్నప్పుడు ఈ క్లాస్ని ఇగో ఇలా ఫుల్ స్క్రీన్లో చూడొచ్చు, ఫుల్ స్క్రీన్ని తీసేయొచ్చు. తర్వాత వైఫై కనుక ఉన్నట్టయితే ఇంటి దగ్గర పోయినప్పుడు నెట్ సరిగా ఉండదు అనుకున్నప్పుడు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ని మీరు అలో చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. సో దానికి ఎంత టైం పడుతుంది అనేది వైఫై స్పీడ్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి నాకు ఇక్కడ చూపిస్తుంది దీనికి పట్టే టైం ఎంత అమ్మా అంటే 1 మినిట్ 4 సెకండ్ వరకు పడుతుంది. ఇది కాకుండా పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అంటే ఒకవేళ అక్కడ ఏమైనా పీడిఎఫ్ ఉందనుకో, ఆ పీడిఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మీద రాసిన నోట్స్ ఉంది, ఆ బోర్డు మీద రాసిన నోట్స్ కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ కొట్టినట్టయితే పీడిఎఫ్లో కనిపిస్తుంది. సో తర్వాత ఈ కంటెంట్ని మీరు ఎక్కడ చూడాలనేది వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చెప్తాను. లైన్లో ఉండండి, 52 సెకండ్స్ చూపిస్తుంది డౌన్లోడ్ అయిపోతుందా లేదా అనేది ఒక్కసారి చూద్దాము. సో మీకు బ్యాక్ వచ్చినా కానీ దాని డౌన్లోడ్ అది అయితేనే ఉంటుంది. సో ఈ విధంగా సీక్వెన్స్లో ఉంటుంది, డేట్ వైజ్ ఉంటుంది క్లాసెస్ అనేవి. మీరు దేంట్లోకి వచ్చేస్తే కంటెంట్లోకి వచ్చేస్తే సో దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు 5 వీడియోస్ 6 వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం యూట్యూబ్లో ఫ్రీగా లైవ్ సిరీస్ నడుస్తుంది ఒకటి, వారియర్ సిరీస్. దాని సీక్వెన్స్ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఏ రోజుకి ఏ వీడియో అయిందనేది సీక్వెన్స్గా ఇందులో ఉంటుంది. సో ఇవి యూట్యూబ్ వీడియోస్, ఇవి కూడా వినొచ్చు మీరు. ప్లేయర్ 1 2 ఏదో సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోస్ కూడా మీరు వినొచ్చు ఇక్కడ డైరెక్ట్గా, రైట్. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ని కూడా ఇక్కడ మేము ఎన్క్లోజ్ చేస్తాం, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డౌన్లోడ్ అనుకున్నాం కదా, సో డౌన్లోడ్ అనుకున్న వీడియో డౌన్లోడ్ అయ్యిందా లేదా, రైట్. ఒక్కసారి కనుక మనం పోయి డౌన్లోడ్లో చూద్దాము ఆ వీడియో డౌన్లోడ్ అయ్యిందా లేదా అనేది. ఎక్కడికి పోతుంది సార్ అంటే వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో ఇక్కడ చూడండి లైవ్ షార్ట్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తుంది మనకి ఆ వీడియో డౌన్లోడ్ అయ్యిందా లేదా, సో ఏంటనేది. సో తర్వాత ఈ క్లాసెస్ని మీరు ఇక్కడే చూసుకోవచ్చు. ఇక కోర్సులోకి వెళ్ళి వైఫైతో సంబంధం లేదు, కొంచెం నెట్ ఉన్నా కానీ సరిపోతుంది ఎందుకంటే డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడే ఉంటుంది. అప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది వీడియో. వైఫై ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోండి, లేదా నెట్వర్క్ బాగా వస్తున్నప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత డౌన్లోడ్ అయిన వీడియోని స్లో నెట్వర్క్లో కూడా బఫరింగ్ కాకుండా క్లియర్గా వినొచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ హెల్ప్ లైన్ ఉంటుంది, హెల్ప్ లైన్లో మీ ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇక్కడ టైప్ చేసినట్టయితే హెల్ప్ లైన్లో మీకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో వన్స్ ఇగో డౌన్లోడ్ అవుతుంది, 3 సెకండ్స్ 2 సెకండ్స్ 1 సెకండ్ వీడియో. ఇప్పుడు చూడండి వాచ్. సో ఇప్పుడు ఇది ఈ వీడియోని మీరు ఏ స్పీడ్లో కావాలంటే ఆ స్పీడ్లో చూడొచ్చు. స్పీడ్ ఇక్కడ డిఫైన్ అవుతుంది, ఏ స్పీడ్లో కావాలంటే ఆ స్పీడ్లో చూడొచ్చు. సో ఇక్కడ నెట్ అవసరం లేదు, నెట్ కొంచెం తక్కువ నెట్ అయినా కానీ ఫటాఫట్ కూడా ఈ వీడియో వచ్చేస్తుంది. ఇది ఈ వీడియో యొక్క స్పెషాలిటీ. సో ఈ విధంగా కోర్సు కొన్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.